जी गुरुदेव, सभी प्यारे बच्चों को आज की कक्षा में आपकी अध्यापिका LNV रमना की शुभ स्वागत। हरिहर काका जिस वक्त ऐसा बोल रहे थे, उस वक्त ठाकुर बारी के पुजारी जी उनके दालान पर ही विराजमान थे। हरिहर काका, ఎప్పుడు అయితే ఇలా చెప్తున్నారో, తన బాధ అంతా కోపంగా మాటల రూపంలో వ్యక్తం చేస్తున్నారో, అప్పుడు ఆ ఠాకూర్ బారి అంటే కృష్ణుడి గుడి పూజారి అక్కడే ఆ వరండా హాల్లో ఉన్నారట. వెన్ హరిహర్ కాక వాజ్ సేయింగ్ ఆల్ హిస్ ద ప్రీస్ట్ ఆఫ్ ఠాకూర్ బారి వాజ్ సిట్టింగ్ దట్ ఇన్ ద హాల్. వార్షిక హుమార్ధి కే లియే వో ఘీ ఔర్ షక్కీర్ లేనే ఆయే థే. సంవత్సరం ఖర్చు కార్యక్రమాల కోసం నెయ్యి, పప్పు, పందార ఇవన్నీ తీసుకోవడానికైనా వచ్చిందట. ఈ హ్యాడ్ కమ్ టు రిసీవ్ ఘీ అండ్ డాల్ షుగర్ ఫర్ ది యాన్యువల్ రిచువల్స్. లౌత్కర్ ఉన్నోనే మహన్ జీకు విస్తార్ సారీ బాత్ బతాయి. కామ్గా తిరిగి వెళ్ళాయన ఆ గుడి మహంత్ ఉన్నారు కదా ఆ ధర్మకర్త గారు, ఆయనకి వెళ్ళి మొత్తం చెప్పాడట ఇక్కడ ఇలా జరిగింది హరిహర్ కాక వాళ్ళింటో అని. అండ్ రిటర్నింగ్ హీ టోల్డ్ ద ఎంటైర్ స్టోరీ ఇన్ డీటెయిల్ టు ట్రస్టీ. ఇంకే కాన్ ఖడే హో గయే హై ఇలా చెప్పేపాటికి చాలా టెన్షన్ గా చెవులు రిక్కించి విన్నారంట. హీ రియర్స్ ప్యాక్డ్ అప్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ధర్మకర్త. ఓ దీని ఉన్ని బహు శుభ సూసువా, మనకి ఇదేదో మంచి రోజులా ఉంది అనుకున్నాడు ధర్మకర్త గారు. ఇట్ వాజ్ నాట్ ఫెల్ట్ రైట్ ఫర్ హిమ్ టు లెట్ దట్ డే పాస్ లైక్ దిస్. ఇలా దీన్ని వదిలేసకూడదు. దట్ డే ఫెల్ట్ వెరీ ఆస్పీషియస్ టు హిమ్, చాలా పవిత్రమైన రోజులా అనిపించింది. ఉజింకోను అని ఏసే హిగు దజ్జ అనేదైనా ఊచిట్నై సంజ, ఈ రోజుని ఇలా జరగనివ్వకూడదు, ఇంకా మనకు మంచి పని జరుగుతుంది అని ఏదో ప్లాన్ చేసుకున్నాడు. It was not felt right for him to let that day pass like this. Takshan, immediately, Sika Tilak Laga, Chakka Bhuttu Gittu Bhetkunadu, Kandhe Parramnami Likhi Chadar Dal Thakur Bari Se Chalpade. Bhuja Juttu, Ramnam Vannishalo Agti Kappeskunadan Bata. Immediately, he applied Tilak, put a shawl with Ramnama written on it on his shoulder and started walking from ఠాకూర్ బారి. సంయోగ అచ్చా ముందే అనుకున్నాడుగా ఇంత మంచి టైం వదిలిపెట్టకూడదు, నిజంగా జరిగింది, బాగానే ఉంది అదృష్టం. ద టైం వాజ్ గుడ్. హరిహర్కే దాలం తట్టిన హీ జానపడా హరిహర్ వాళ్ళింటి వరండా హాల్ దాకా వెళ్లాల్సిన అవసరం రాలేదు. హీ డిడ్ హ్యావ్ టు గో టిల్ హరిహర్ హౌస్. రాస్తే మే హీ హరిహర్ మిల్ గయే, దోవలోనే హరిహర్ కనిపించట. హీ ఫౌండ్ హరిహర్ ఆన్ ద వే. గుస్సే మే ఘర్ సే నికల్ కళ్యాణ్ కి ఊరు జా రహే థే. కోపంగా ఇల్లు వదిలిపెట్టి కళ్యాణ్ వైపు కళ్ళం వైపు వెళ్తున్నాడు. ఎందుకు అక్కడ ఆడవాళ్ళ ఇంట్లో ఇలా చేశారని అన్నదమ్ములకి చెప్పుకుందాం అని చెప్పేసి. హీ లెఫ్ట్ ది హౌస్ యాంగ్రీలీ అండ్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ ది బ్యాండ్. లేకిన్ మహంత్ దేనే ఉంది కళ్యాణ్ కి ఓర్ నైజాని దియా, ఈ మహంత్ ఐడియా వేరే ఉందిగా, అందుకని ఏం చేస్తాడా దొరికిందే తడవని. అరే హరిహర్ కాక ఎక్కడికి వెళ్తున్నా అటువైపు వెళ్ళబాక, ఏం అక్కర్లేదు ఉండి మన ఇద్దరు మాట్లాడుకుందాం అనుకుంటున్నాడు. హీ టూక్ హిమ్ విత్ హిమ్ టు ఠాకూర్ బారి. అందుకని ఏం చేశాడు ఠాకూర్ బారికి తీసుకెళ్ళిపోయాడంట. సరే ఏకాంత కమరే మే ఉన్హే బయట ఖూబ్ ప్రేమ్ సే సమ్జానే లగే. హరిహర్ యహా కోయి కిసికా నహీ హై. ఏకాంతంగా ఊళ్ళో గదిలో తీసుకెళ్ళి ప్రేమగా చెప్పడం మొదలెట్టాడు హరిహర్. ఇక్కడ ఎవరికి ఎవరు ఏం కాదు. దెన్ హీ సాట్ విత్ హిమ్ ఇన్ ఏ ప్రైవేట్ రూమ్ అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్ వెరీ లవింగ్లీ. హరిహర్, నో వన్ బిలాంగ్స్ టు ఎనీవన్ హియర్, సో మాయా కా బంధన్ హై, అంత మాయే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్ ఆఫ్ మాయా. నువ్వుతో ధార్మిక ప్రవృత్తి కా ఆద్మి హే, నువ్వేవో ధర్మంగా పోయేవాడు, పద్ధతిగా ఉండేవాడి. యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ రిలీజియస్ నేచర్. మే సమజ్ నహీ పా రహా హూ కి తుమ్ ఇస్ బంధన్ మే కేసే ఫస్లే. అసలు నువ్వు ఇంత రిలీజియస్ ఉంటావు, ఎట్లా చిక్కుకున్నావు దీంట్లో ఇలాంటి బంధాలు.
आई डोंट अंडरस्टैंड हाउ यू गॉट इन टू दिस ट्रैप. ईश्वर में भक्ति लगाओ, देवड़ में दबागा भक्ति पेटको, एडोर गॉड. उसके सिवाय कोई तुम्हारा अपना नहीं. असला भगवंतुड़ तप నీవాడు ఎవ్వడూ లేడు. అపార్ట్ ఫ్రమ్ యూ నో వన్ ఇస్ యువర్స్. పత్ని బేటే భాయ్ బంధు సోబ్ స్వార్థ కే సాతి హై. వైఫ్ సన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఫీల్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్. జిస్ దిన్ ఉన్నే లగేగా కి తుమ్సే ఉన్కా స్వార్థ సధనే వాలా నహీ, ఉస్ దిన్ వే తుమే పూచెంగే తక్ నహీ. ఆ ఏ రోజైతే నువ్వు వాళ్ళకి పంచిరావు అని అనుకుంటారు, ఆ రోజు నుంచి అసలు నీ మొహం కూడా చూడరు. వై బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్ఫిష్. ద డే దట్ ఫీల్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సర్వ్ దేర్ ఇంట్రెస్ట్, దే విల్ నాట్ ఈవెన్ ఆస్క్ యూ. ఇసీలి జ్ఞాని సంత్ మహాత్మ ఈశ్వర్ కే సివా కిసీ ఓర్ మే ప్రేమ్ నై లగాతే. ఇందుకే జ్ఞానులు సాధువులు మహాత్ములు అసలు భగవంతుని తప్ప మరెవరిని ప్రేమించరు. నువ్వెంత గొప్ప జ్ఞాని నువ్వు అట్లా, నువ్వేంటి ఇలాగా? దట్ ఈస్ మై వైజ్ మ్యాన్ సైన్స్ అండ్ మహాత్మాస్ డోంట్ లవ్ ఎనీ వన్ ఎల్స్ ఎక్సెప్ట్ గాడ్. తుమారే హిస్సే మే పంద్రే బీఘే కే థే. ఆ ఈయన కూడా ఆ మాటలే మాటలు చెప్పి ట్రస్టీ అసలు విషయానికి వచ్చేసాడు. మీ భాగంలో ఒక 15 బీఘాలు బాగుంది కదా, యు హ్యావ్ 15 బీఘాస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ యువర్ షేర్. ఉసికే చెల్తే తుమారి భాయికే పరివర్తమే పక్కడే. దానికోసమే అసలు మీ అన్నదమ్ములందరు నిన్ను ప్రేమగా చూస్తున్నట్టు పట్టుకున్నారు. బికాస్ ఆఫ్ దట్ యువర్ బ్రదర్స్ ఫ్యామిలీ ఇస్ హోల్డింగ్ యువర్ బ్యాక్. తుమ్ ఎక్ దిన్ కలకత్తో దేఖ్ లో కి అప్నా కే తునే నా దేఖర్ దూసరే కో లిఖ్ దేగే, వా తుమ్సే బోల్నా బంద్ కర్ దేంగే. చూసావా, ఒక్కరోజు నీ పొలం నీ వీళ్ళకి కాకుండా ఇంకెవరికో రాజిస్తానని చెప్పు. వెంటనే అసలు వాళ్ళు ముందు నీతో మాట్లాడటం మానేస్తారు. జస్ట్ ట్రై సేయింగ్ వన్ డే దట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ యువర్ ఫార్మ్ టు దెమ్ యూ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు సమ్వన్ ఎల్స్ అండ్ దే విల్ స్టాప్ టాకింగ్ టు యూ. ఫోన్ కరిచినా ఖతం హో జాయేగా. ఈ రక్త సంబంధం గత సంబంధం ఏం ఉండదు, అంత క్లోజ్ ఆ రోజు బ్లడ్ రిలేషన్ వెళ్ళి మరి బహుత్ దినం సోచ రహా థా లేకిన్ సంకుచ వయస్ నహి కహ రహా థా. అసలు మీ గురించి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా, కాకపోతే ఎందుకు వచ్చిందిలే నన్నేమనుకుంటాడో లేనిపోయింది అని చెప్పేసి ఎప్పటిదాకా నేను మాట్లాడలా. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ యువర్ వెల్ఫేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ వాజ్ రిలక్టెంట్ టు సే సో. ఆజ్ కహ దేతా హూ తుమ్ అప్నే హిస్సే కా ఖేత్ ఠాకూర్ జీ కే నామ్ పర్ లిఖ్ దో. వాళ్ళు చెప్తున్నా గొడవ జరిగింది, నిన్ను అసలు ఎప్పుడు పట్టించుకోవట్లా, ఓ మంచి మాట చెప్తా నేను చూడు. మీ భాగం అంత కామ్గా మన కృష్ణ ఠాకూర్ జీ ఆయనకి రాసి చేసే చూడే. ఐఎమ్ సేయింగ్ టు యూ రైట్ యువర్ షేర్ ఆఫ్ ది ఫార్మ్ అన్ ద నేమ్ ఆఫ్ ఠాకూర్ జీ. సీదే వైకుంఠకు ప్రకారోగ్య ఏం లేదక, నువ్వు డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోతావు. యూ విల్ రీచ్ వైకుంఠ డైరెక్ట్లీ. తీన్ లోక్ మే తుమారి కీర్తి జగ్మగ ఉఠేవి. ఆహ్, ముల్లోకాల్లో కూడా నీ కీర్తి అసలు ధగ ధగలాడిపోతుంది. యువర్ ఫేమ్ విల్ షైన్ ఇన్ ఆల్ ది వరల్డ్. జబ్ తక్ సూర్య చాంద్ర హేంగే తప్ తక్ లోక్ తుమే యాత్ తెరేంగి. అసలు ఈ సూర్యుడు చంద్రుడు ఎన్నాళ్ళు అంటారు, అసలు ఈ జనాలందరు నిన్ను అన్నాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ మూన్ అండ్ సన్ పీపుల్ విల్ రిమెంబర్ యూ. ఠాకూర్ జీకే నామ్ పర్ జమీన్ లిఖ్ దేనా, తుమారి జీవన్కి మహాదాన్ హోగా. మన శ్రీకృష్ణుల వారికి నీ భూమి రాసే. అసలు ఇంతకంటే గొప్పదానం నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఏం చేసి ఉండవు. రైటింగ్ ల్యాండ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఠాకూర్ జీ విల్ బి ఎ గ్రేట్ డొనేషన్ ఇన్ యువర్ లైఫ్. సాధు సంతుమారి పాము పక్కారంగే. అసలు గొప్ప గొప్ప భక్తులు సాధువులు అందరూ కూడా పాదాలు కడుగుతారు. సేజస్ అండ్ సెయింట్స్ విల్ వాష్ ఆఫ్ ఇట్. సోబై తుమారాయణ చూడాను కదా, అసలు వాళ్ళు వీళ్ళని లేదు అందరూ కూడా నిన్ను చాలా గొప్పగా పోగొస్తారు. ఎవ్రీవన్ విల్ ప్రైజ్ యూ. తుమారాయ జీవన్ సార్థక హో జాయిగా. అసలు ఎందుకు నీ జీవితం సార్థకం అయిపోతుంది. యువర్ లైఫ్ విల్ బికమ్ మీనింగ్ ఫుల్. అప్నీ శేష్ జిందగీ తుమ్ ఇసీ ఠాకూర్ బారి మే గుజారనా, తుమే కిసీ చీజ్ కి కమీ నహీ హోగీ. అసలు రాసేసి శ్రీకృష్ణుడికి రాసేసి నీ జీవితం నీ శేష జీవితం మొత్తం
ఈ టెంపుల్లోనే గడుపు, అసలు నీకు ఏది తక్కువ అవ్వదు. యూ విల్ స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ ఠాకూర్ బారి, యూ విల్ నాట్ లైక్ ఎనీథింగ్. ఏ టు మాంగోగే తో చార్ హాజర్ కి జాయేగి, నువ్వు ఒక్కటి అడిగావంటే నీ ముందు నాలుగు తీసుకొచ్చి పెడతాం. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ వన్ ఫోర్ విల్ బి ప్రెజెంటెడ్. తమ తుమే సిరాంకం పర్ ఉఠాకర్ రఖేంగే, ఈ సిరాంకం పర్ ఉఠాకర్ రఖనా అనేది ముహారా, ఏమంటే నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అంటుంటారు చూసారా. అంటే మీకు అంత గౌరవం ఇస్తాము, వీ విల్ హోల్డ్ యూ హై అబౌవ్ హెడ్ ఠాకూర్జీకి సాత్ సాత్ తుమారి ఆర్తి భీ లగాయంగే, భగవంతుడితో పాటు నిన్ను కూడా మేము ఆరాధిస్తాము. అలాంగ్ విత్ ఠాకూర్జీ వీ విల్ ఆల్సో అజాయ్ భాయికా పరివార్ తుమారిని కూర్చుని కరేగా, నీ అన్నదమ్ముల కుటుంబాలు నీ కోసం అస్సలు ఏం చేయవు. బ్రదర్స్ ఫ్యామిలీ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. పతా నహి పూర్ జన్మే తుమ్మే కౌన్ సా పాప కియా థా కి తుమారి దోనో పత్ని ఆకాల మృత్యు కో ప్రాప్త హుయి. ఏం పాపం చేసావు పూర్ జన్మలో నువ్వు ఎవరికి తెలీదు, ఈ రెండు పెళ్లి చేసుకున్నావు, నీ ఇద్దరు భార్యలు కూడా ఆకాల మృత్యు అయిపోయింది, వాళ్ళు ముందు చచ్చిపోయారు. I don't know what sin you had committed in your previous birth that both your wives died prematurely. Tumne aulad ka munh tak nahi dekha, varasudu mohan kuda chodalek poyanu. You didn't even see the face of the head. Asala andukine neeku biddalu kuda kalagaledu, varasudani vadu mohan asala chodalek poyavu kada. Apna yajan tum akaratna jane de, అమ్మో నీ జన్మ వేస్ట్ గా పోగొట్టుకోబాక, బిడ్డలు లేని వాళ్ళ జన్మ వేస్ట్, కొడుకులు లేని వాళ్ళ జన్మ వేస్ట్, కానీ నువ్వు అట్లా వేస్ట్ గా పోగొట్టుకోబాక. డోంట్ లెట్ దిస్ బర్త్ ఆఫ్ యూర్స్ గో ఇన్ వెయిన్. మే అప్నే లియతో తుంచే మాంగ్నహి రహా, నా కోసం నిన్ను అడగట్లేదయ్యా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ మై సెల్ఫ్. తుమారయ్యా లోక్ ఔర్ పర్ లోక్ దోనో బన్ జాయ్, ఇస్కి రాస్ మై తుమే బతా రహా హూ. నీకు ఈ లోకంలోను పరలోకంలో కూడా నువ్వు బాగా సక్సెస్ అయిపోతావు. నీ పని చేసావంటే నీకు నేను ఆ రెండు సొంతం చేసుకునే మార్గమే చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ ద వే టు మేక్ బోత్ దిస్ వరల్డ్ అండ్ ద హెవెన్ యువర్స్. చూసారా ఎంతసేపు ఎంత చక్కగా నచ్చ చెప్తున్నాడో. మరి ఇది కూడా ఏంటారా, డబ్బు మహిమే. హరిహర్ దేవ్ తక్ మహంత్ జీకి బాధ్య సుంటే రహే. మరి హరిహర్ ఈ ట్రస్టీ మాటలు చాలాసేపు విన్నాడు, మరి అంతసేపు చెప్పాడుగా, ఇతను కూడా శ్రద్ధగా విన్నాడు అనమాట. హరిహర్ కెప్ట్ లిజనింగ్ టు ట్రస్టీ సోర్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మహంత్ జీకి బాతే ఉంటే మనమే పెట్టి జా రహితి. ట్రస్టీ మాటలన్నీ మైండ్కి ఎక్కుతున్నాయి బాగా. ట్రస్టీస్ వర్డ్స్ గెటింగ్ స్టక్ ఇన్ హిస్ మైండ్. ఠీక్ ఠీక్ కరే మహంత్ జీ, కరెక్టే అయినా నిజమే చెప్తున్నాడు. అంతే కదా పాపం, నేను ఏ పాపం చేశానో, ఇంకే భార్య లేరు, బిడ్డల కలగలు లేరు. ట్రస్టీస్ సెయింగ్ కరెక్ట్ కోన్ కిస్కా హే, ఎవరికి ఎవరు, హూ ఇస్ హూ. 15 బీఘే ఖేత్ కి ఫసల్ భాయ్యో కే పరివార్ కో దేతే హే, తబ్ తో కోయి పూచ్తా నహీ, అగర్ కుచ్ నా దే తబ్ క్యా హాలత్ హోగీ. 15 బీఘాల పొలం మా పంట అంతా మా అన్నదమ్ముల ఫ్యామిలీలకి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తామని ఎవడో అడగట్లా. కానీ నేను ఇవ్వలేదనుకో అప్పుడేం జరుగుతుంది, నేను గివ్ ద క్రాప్ ఆఫ్ 15 బీఘాస్ ఆఫ్ ల్యాండ్ టు అవర్ బ్రదర్స్ ఫ్యామిలీ. నో నాక్స్ వాట్ విల్ బి ద సిచ్యువేషన్ ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీథింగ్. ఉంటే జీవన్ మీద స్థితి హై బన్నేకే బాద్ కౌను యాద్ కరేగా. ఇప్పుడైతే ఇలా ఉన్నా నేను జీవితంలో, నేను పోయినాక నన్ను ఎవరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఎవరు గుర్తుపెట్టుకోరు. This is the situation in his life. Who will remember him after his death? Seedhe seedhe unke khet hadap jayenge. Ala chachipoyina vaalla polalanni em avutayara nammadiga evaro okallu aakraminchesukuntaru neeruga mayamaipothayi anamata. His feelings will be directly grabbed. Thakurji ke naam likh denge to pushtantak logune yaad karenge. ఠాకూర్జీ పేరు మీద రాసేసామనుకో, తరతరాలుగా వాటిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆయన రాసేసాడు, దేవుడికి రాశాడు, ఆయన ఎంత గొప్పవాడు అని. ఇఫ్ హీ రైటింగ్ ఠాకూర్జీస్ నేమ్ పీపుల్ విల్ రిమెంబర్ హిమ్ ఫర్ జనరేషన్స్. అప్పటి జీవన్ మీతో ఈశ్వర్ కెలియే ఉన్న కూర్చుని హికియా, అసలు ఇప్పటిదాకా నా జీవితంలో దేవుడి కోసం ఏం చేయలేదు కదా. టిల్ నౌ ఇన్ హిస్ లైఫ్ హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ గాడ్. అంతిమ సమయంతో ఏ బడా పుణ్యకామలే
జీవితం చివరిలో అయినా ఈ గొప్ప పని చేద్దాం. అట్ ద లాస్ట్ మూమెంట్ హీ హ్యాస్ టు ఎండ్ దిస్ గ్రేట్ వర్చ్యూ. లేకిన్ ఏ సోచితే ఏ బి హరిహర్ కాకము కుల్న హిరహత ఇంత ఆలోచిస్తున్నాడు కానీ హరిహర్ కాక పొరపాటును కూడా నోరు తెలవలేదర్రా. బట్ ఈవెన్ థింకింగ్ దిస్ హరిహర్ కాక స్మౌత్ వాజ్ నాట్ చూడానింగ్ భయక పరివర్తన హీ హోతా హే. అది రెండో మార్గంలో కూడా ఆలోచిస్తుంది ఆయన బ్రెయిన్. అన్నదమ్ముల ఫ్యామిలీసే కదా, అది నాదే కదా. బ్రదర్స్ ఫ్యామిలీ ఇస్ హిస్ ఓన్, నా సొంత అన్నదమ్ములు. ఉనికొన దగ్గర ఠాకూర్ బారి మీద ఏదైనా ఉనికే సత్ ధోకా ఓ విశ్వాసఘాత్ హోగా. ఏదో నన్ను దగ్గర పెట్టుకొని ఓ నాకు ఒక ఇల్లు ఉన్నదని అంకల్ ఈ భావం కలుగజేస్తోంది. నా అన్నదమ్ములే కదా, అసలు వాళ్ళని నేను ఈ పని చేశానంటే పచ్చి మోసం చేసినట్టే. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇట్ టు దెమ్, గివింగ్ ఇట్ టు ఠాకూర్ బారి, విల్ బి చీటింగ్ అండ్ బెటర్ ఆఫ్ దెమ్. ఇలా పరిపరి విధంగా ఆలోచిస్తున్నాడు ఆయన. అప్నీ బాత్ సమాప్త్ కర్ మహంత్ జీ, ప్రతిక్రియా జాన్ని కెలి హరిహర్ కి ఓర్ దేఖనే లగే. తను చెప్పాల్సింది చెప్పేసి ఈ ట్రస్టి హరిహర్ వైపు చూడటం మొదలెట్టాడు రా. ఆఫ్టర్ ఫినిషింగ్ ఈ స్పీచ్ ట్రస్టి స్టార్టెడ్ లుకింగ్ టు వర్డ్స్ హరిహర్ టు నో హిస్ రియాక్షన్. నువ్వు మూసేతో కూర్చునే హీ కహా, అయితే ఈ హరిహర్ నోట్తో ఏం చెప్పలేదు కానీ రేకి నుంకే చేరేకే పరివర్తన్ భావ్ మహంతజీకి అనుభవి అనుకుంటే శిపేనారసకే. ఆయన మైండ్లో ఏం దాక్కునుందో మరి ఆ భావాలు మొహంలో మారుతుంటే ఈ మరి ధర్మకర్త మౌలాడేం కాదు, మంచి అనుభవజ్ఞుడు. ఆయన కళ్ళ నుంచి తప్పుకోలేదు, ఆయన చూపుల నుంచి ఈయన ఎక్స్ప్రెషన్స్ అన్నీను. కాక డింట్సే ఎనీథింగ్ విత్ హిజ్ మౌత్, బట్ ద చేంజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ హిజ్ ఫేస్ కుడ్ నాట్ రిమైన్ హిడెన్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ ఐస్ ఆఫ్ ద ట్రస్టీ. అప్పుడు సఫలత పర్ మహంత్ నీకు బోట్ ఖుషి హుయి, నేను గెలిచాను, వీడి ఫేస్లో రంగులు మారుతున్నాయి, నేను ఎంత బాగా చెప్పాను, ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్టే. అబ్బాయి విషయంలో ద ట్రస్టీ వాజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ సక్సెస్. నువ్వు సహీ జగ్గ వాక్యా, సరైన ప్లేస్లోనే దెబ్బ కొట్టాడు. మైండ్లో ఎలాంటి ఆలోచన తెలియాలో అలాంటి ఆలోచనే తెప్పించాడు. హీ హిట్ ద రైట్ స్పాట్. ఇస్కే బాద్ ఉసీ వక్త్ ఠాకూర్ బారికి దోసే ఒక్కొంక బులాకర్ ఆదేశ్ దియాకి ఏక సాఫ్ సుతరే కమరే మే పలంగ్ పర్ బిస్రా లాగా కనికి ఆరాం క ఇంతజాం కరే. వెంటనే ఇద్దరు సర్వెంట్స్ ని పిలిచేశాడు. ఏం చెప్పాడంటే మన గుళ్ళు రూమ్ చూసేసి పక్కేసి అక్కడ చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఈ సౌకర్యానికి సరైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాడు. ఆఫ్టర్ దిస్ అట్ ద సేమ్ టైమ్ టూ సర్వెంట్స్ ఆఫ్ ఠాకూర్ బారి వక్వాజ్ ఆర్డర్డ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ కాకాస్ కంఫర్ట్ బై ప్లేసింగ్ ఏ బెడ్ షీట్ ఆన్ ద బెడ్ ఇన్ ఎ క్లీన్ రూమ్. ఇటు మహంతజీకి కండి మే జిత్నా సమయ్ లగా థా ఉసే కమ్ సమయ్ మే హీ క్యా కొన్ని హరిహర్ కాకా కే మనా కర్నే కే బావజూద్ ఉన్నే ఏక్ సుందర్ కమరే మే పలంగ్ పర్ జా లిటాయా. అసలు ఇటు నుంచి ఈ ట్రస్టీ చెప్పాడో లేదో అసలు ఆ టైం కూడా తీసుకోకుండానే ఆ సర్వెంట్స్ ఇద్దరు వెళ్ళిపోయి ఒక చక్క మంచి రూమ్ అరేంజ్ చేసి అందులో ఒక మంచం ఒక పక్క వేసి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకోండి మీరని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆయన తీసుకెళ్ళి పడుకోబెట్టారు. దెన్ ఇన్ లెస్ టైమ్ దాన్ ద టైమ్ టేకెన్ బై ద ట్రస్టీ టు ఆర్డర్ దెమ్ డిస్పైట్ హరిహర్ కాకాస్ రిఫ్యూజల్ ద సర్వెంట్స్ మేడ్ హిమ్ లే డౌన్ ఆన్ ద బెడ్ ఇన్ ద బ్యూటిఫుల్ రూమ్. మహంతజీ उन्होंने पुजारी जी को ये समझा दिया कि हरिहर के लिए विशेष रूप से भोजन की व्यवस्था करे. इनका ट्रस्टी एम चैसे ने पुजारी ने पीलि चक्कर इनकी మంచి భోజనం అది అరేంజ్ అయ్యా బాబు అని చెప్పాడు. అండ్ ద ట్రస్టీ ఎక్స్ప్లెయిన్ టు ద ప్రీస్ట్ దట్ హీ షుడ్ మేక్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఫుడ్ ఫర్ హరిహర్ కాక. హరిహర్ కాక మహంత్ జీ ఏక విశేష ఉద్దేశ్య సే లీ గయే థే ఇసీలియే ఠాకూర్ బారి మే చహల్ పహల్ షురూ హో గయే. అసలు ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన మనశ్శాంతి కోసం తీసుకెళ్ళాడు ఏంటి ట్రస్టీ? ఈ 15 బేగాల భూమి ఉంది దానికోసం మీకు అర్థమైపోయిందిగా. ద ట్రస్టీ హ్యాడ్ టేకెన్ హరిహర్ కాక ఫర్ స్పెషల్ పర్పస్ ఇసీలియే ఠాకూర్ బారి మే చహల్ పహల్ షురూ హో గయే. ఇందుకే ఆ ఠాకూర్ బారిలో కష్ట సందడి మొదలైంది. దట్ ఈస్ వై బస్ స్టార్టెడ్ ఇన్ ద ఠాకూర్ బారి. इधर शाम को हरिहर काका के भाई जब खलिहान से लौटे तब उन्हें इस दुर्घटना का पता चला.
చూసారా మరి రాత్రి అయ్యేపాటికి ఈ బ్రదర్స్ అందరూ కూడా ఆ పొలం దగ్గర నుంచి తిరిగి వచ్చేసారు. వచ్చినప్పుడు ఇంట్లో జరిగిన ఈ హడావిడి వాళ్ళకే తెలిసిందనమాట. హే ఇన్ ద ఈవినింగ్ వెన్ హరిహర్ కాకాస్ బ్రదర్స్ రిటర్న్ ఫ్రమ్ ద బ్యాండ్ దే కేమ్ టు నో అబౌట్ దిస్ బ్యాడ్ ఇన్సిడెంట్. पहले तो अपनी पत्नियों पर वे खूब बरसे, फिर एक जगह बैठकर चिंतामग्न हो गए. वस्ते थे अंदर बुद्धि तक वाला इला चेस्तारा मेमेद मेम नमक पेकोनी ब्रदर ने वदलपेटा आयन की तिंड लेकिन चेयर एन नलगर एमकटर असल आयन बाधपड़ता अल्लु बिटार తర్వాత ఇక ఏంటి ఇలా జరిగింది మన ఫ్యామిలీలో అని చాలా బాధపడ్డారనమాట. ఫస్ట్ దే లాష్డ్ అవుట్ ఎట్ దర్ బాస్, దెన్ దే సాట్ ఎట్ వన్ ప్లేస్ అండ్ బికేమ్ ఎంగ్రాస్డ్ ఇన్ వరీ. హాలాంకి గ్రామకి కిసీ వ్యక్తి అనేది ఉన్సే కుచ్ నహీ కహా థా, మరి గ్రామంలో వాళ్ళు ఎవరు అయితే వీళ్ళకి దీని గురించి ఏమీ చెప్పలేదు, వాళ్ళు ఎవరు కూడా ఏమీ అనలేదు. However, no one from the village said anything to them. Mahant ji ne Harihar kaka ko kya kya samjhaya hai, iski bhi jankari unhe nahi thi. Inka em jarigindo teliyadu, gramasthulu evaru em cheppaledu. Trustee vachi Harihar kaka ki emem matalu cheppellaru, idi kuda valiki emi teliyadarra. They were not even aware of what the trustee had explained to Harihar kaka. లేకన్ ఇస్కే బావజూద్ ఉన్కా మన్ శంకాలు ఔర్ బేచైన్ హో గయా. అయినా కూడా వాళ్ళందరికీ మనసులో ఏవో డౌట్స్, ఇంకా అశాంతి. మరి ఇంట్లో ఇలా జరిగిందంటే అందరు పాపం అన్ని బాగా జరుగుతున్నాయి అనుకుని వాళ్ళ పనికి పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఇట్లాంటి హడావు జరిగిందంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. బట్ డిస్పైట్ దిస్ దే మైండ్ కేమ్ డౌట్స్ లైండ్ రెస్ట్లెస్. దరఅసల్ బహుత్ సారీ బాతే ఏసీ హోతీ హా జిన్కి జాన్కారీ బినా బతాయి లోగోంకు మిల్ జాతీ హే. నిజానికి చాలా విషయాలు ఎవ్వరు ఏమి చెప్పకుండానే ఈ మాట బయటికి రాకుండానే బయట వాళ్ళందరికీ అన్నీ తెలిసిపోతూ ఉంటాయరా. యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ థింగ్స్ అబౌట్ విచ్ పీపుల్ గెట్ ఇన్ఫర్మేషన్ విదౌట్ టెల్లింగ్ దామ్. శ్యామ్ గెహరాటే గెహరాటే హరిహర్ కాకాకి తీన్ భాయి ఠాకూర్ బారి పహుంచే. సరే సాయంకాలం అయిపోయింది, శ్యామ్ ఢల్చే ఢల్చే హి ఏ సారే భాయ్యా నిద్ర గే హరిహర్ కాకాకి బాస్ ఓ ఠాకూర్ బారి పహుంచే. సాయంకాలం అయిపోతూనే వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, హరిహర్ కాకా దగ్గరికి వెళ్ళారు. యాజ్ ద ఈవినింగ్ ప్రోగ్రామ్ యాజ్ ద బ్రదర్స్ ఆఫ్ హరిహర్ కాకా రీచ్ ఠాకూర్ బారి, ఉన్నోనే హరిహర్ కాకాకు వాపస్ ఘర్ చెల్లికి వెళ్ళి కహా. హరిహర్ కాకా గానా ఇక్కడ ఉండదు పదా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని అందరు పాపం రిక్వెస్ట్ చేశారు. దే ఆస్క్డ్ హరిహర్ కాకా టు రిటర్న్ హోమ్. ఇసే పహలేకి హరిహర్ కాకా కుచ్ కైతే మహంతజీ బీచ్ మే ఆ గే. వాళ్ళకి ఏదో చెప్దామని ఎన్నోరు తెచ్చాడు హరిహర్ కాకా, కానీ గబుకున్న ట్రస్టీ వచ్చేసేసి అది హరిహర్ కో ఏ హీరో అనేది ఇవాళ ఈయన ఎక్కడే ఉండండి, బీమారీసే ఉంటాయి అసలే జబ్బు పడి లేచాడు కదా. బిఫోర్ హరిహర్ కాకా కుడ్ సే ఎనీథింగ్ ట్రస్టీ ఇంటర్వీన్డ్. లేట్ హరిహర్ కాకా స్టే హియర్ టుడే, హీ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ ఇల్నెస్. ఇస్తామన్ అశాంతి హే, ఇతను చాలా అశాంతితో ఉన్నాడు. హిస్ మైండ్ ఈస్ డిస్టర్బ్డ్. ఈశ్వర్కే దర్బార్ మీద రహేగా తో శాంతి మిలేది, గుళ్ళో ఉంటే కాస్త ప్రశాంతత వస్తుంది. ఇఫ్ హీ స్టేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గాడ్ హీ విల్ గెట్ పీస్. లేకన్ ఉంటే భాయి ఉన్నే గర్ లేచల్కెళ్ళి జిద్ కర్నేలాగే. కానీ వీళ్ళందరూ అందరు ఈ సోదరులు అందరూ నాకు తెలియదు, ముందు మా బ్రదర్ని ఇంటికి పంపిస్తారా లేదా అని ముందు పట్టు పట్టి కూర్చున్నారట. బట్ ఈస్ బ్రదర్స్ స్టార్టెడ్ ఇన్సిస్టింగ్ ఆన్ టేకింగ్ హిమ్ హోమ్. ఈశ్వర్ ఠాకూర్ బారికి సాధు సంతునే సంజానేలాగే. ఇక మహంత్ ఒక్కడే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఠాకూర్ బారిలో ఉన్న సాధువులు వాళ్ళందరూ కూడా అన్నట్టు చెప్పడం మొదలెట్టారు. కాదులే వాళ్ళకి ఉండనివ్వండి, రేపా మనసు బాధగా ఉంది కదా, వదిలేసేస్తే ఇంటి గుళ్ళో ఉంటే ఏమవుతుంది, మేమందరం లేవా, ఇలా చెప్పారనమాట. ఆన్ దిస్ ద స్టేజెస్ అండ్ ఫీల్స్ ఆఫ్ ఠాకూర్ బారి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు దామ్.
वहां उपस्थित गांव के लोगों ने भी कहा कि एक रात ठाकुर बारे में रह जाएंगे तो क्या हो जाएगा। అక్కడున్న విలేజర్స్ అందరూ కూడా చెప్పారు, పోన్లే ఒక పూట ఆయన ఇక్కడ ఉండనే ఉండి పెద్ద ఆయన ఏమైంది పర్లేదు ఉండింది పోటీ అన్నారట. ద విలేజ్ పీపుల్ ప్రెజెంటెడ్ ఆల్సో సెడ్ దట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ హీ స్టేడ్ ఇన్ ఠాకూర్ బారి ఫర్ వన్ నైట్. అతత అందుక భాయ్యంకో నిరాశ మహాజల్ అవుతున్న పడా. చివరికి వీళ్ళందరూ కూడా నిరాశగా ఈ అన్నదమ్ములందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నా. Ultimately, the brothers had to return from that disappointed. Are you next class?